నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్, సిపిఐ ప్రతితూరు నగర సహాయ కార్యదర్శిని. ఈరోజు విషయం ఏమంటే, ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. దీనికి కారణము రాజ్యాంగం అమలైనటువంటి రోజు కాబట్టి. ఇప్పుడు 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగము ఏర్పాటు చేయడానికి 60 దేశాలు అంబేద్కర్ గారు తిరిగి 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వీటన్నింటికి భిన్నంగా ఉండాలా, మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు రావాలా అన్న ఒక ఉద్దేశంతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి దాన్ని పరిశీలన చేసి అన్ని రాజ్యాంగాలను అవగాహన చేసి అప్పట్లోనే 1950లోనే 10 లక్షల రూపాయల వ్యయం ఖర్చుతో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగము, ఈ రాజ్యాంగంలో కొన్ని సూత్రాలనేటి ఆధీకరణలు పెట్టడం జరిగింది. వాటిలో మొట్టమొదట మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినది ప్రాథమిక హక్కులు కొన్ని ఉన్నాయి. వాక్ స్వాతంత్రము, జీవించే హక్కు, జీవన విధానానికి సంబంధించి దేశంలో ప్రతి వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలా, రాజ్యాంగం అమలు ఏ విధంగా చేయాలా, రాజకీయ వ్యవస్థలు ఏ రకంగా వ్యవస్థ వ్యాపారాలు ఏ విధంగా ఉండాలన్న ఒక పరిణామాలు దాంట్లో గుర్తించబడి కొన్ని హక్కులు ప్రసాదించింది. కానీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో కింద చూస్తే వాక్ స్వాతంత్రం అనేది లేదు, జీవన స్వేచ్ఛ అనేది లేదు. కట్టుకునే బట్ట మీద, తినే తిండి మీద ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే దానికి ఒత్తాసుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలు వచ్చినప్పుడు సమస్యల మీద సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయకుండా అడ్డుకట్ట వేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ 1 తెచ్చింది. దీనికి సిపిఐగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. శాంతియుతం రాజ్యాంగంలోని 19 ఆధికరణ 1లో ప్రాథమిక స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అనేది ఆధికరణలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగినది. 19వ ఆధికరణ 2లో శాంతియుతంగా నిరసనలు, ర్యాలీలు, మహా సభలు జరుపుకునేదానికి రాజ్యాంగం కల్పించే హక్కును కాలరాసే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థాయి జీవో తెచ్చినటువంటి 1ని వెంటనే రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.